ఈ కొండపొలం సినిమా తీసిన తర్వాత బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను, నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వందల కోట్ల బడ్జెట్ తోటి అతి భారీ సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో కొంత విరామం వస్తే ఒక సినిమా అనివార్య కారణాల వల్ల ఆర్థిక కార్యాలు కావచ్చు, చాలా రోజులు పనిలేనితనం కావచ్చు, ఇలా వెళ్ళి ఒక సినిమా చేసి వస్తామండి అంటే ఆయనకి హీరో ఎవరో తెలియదు, ఈ పుస్తకం మాత్రం తెలుసు, కొండపొలం అనే పుస్తకం. వెన్ను తట్టి అవసరం క్రిస్, నీకు అవసరము, మీ టీంకి అవసరము, వెళ్ళి సినిమా చేసుకొని రా, మళ్ళీ ఈ సినిమాకి జాయిన్ అవ్వమని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. హరిహరి వీరమల్లు షూటింగ్ మధ్యలో లాక్డౌన్ సమయంలో ఈ సినిమా స్టార్ట్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనుమతించకపోయినా, ఏఎం రత్నం గారు అంగీకరించకపోయినా, దర్శకులు సుకుమార్ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ నవలని నాకు పరిచయం చేయకపోయినా, తానా పబ్లికేషన్స్ వారు ఈ నవల్ని ప్రచురించకపోయినా, జంపాల చౌదరి గారు, డాక్టర్ జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు, వేమూరి సత్యనారాయణ గారి సహకారం లేకపోయినా, అక్కడ కూర్చున్న సీమ బిడ్డ తెలుగు గొప్ప రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ కొండపొలం పుస్తకం రాయకపోయినా, ఈ కొండపొలం మొదలయ్యేది కాదు. ఈ పై వారందరికీ నా హార్దిక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్